దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి దేవాలయంలో రాహుకేతు పూజలకు వచ్చిన భక్తుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు ఆలయ పూజారులు సిబ్బంది. రాహుకేతు పూజల్లో దక్షిణ ఇవ్వకపోతే మీ దోషాలకి నివారణ లేదంటూ వారిని బెదిరిస్తున్నారు. దీంతో గత్యంతరం లేక దక్షిణ ఇచ్చి వస్తున్నారు. దక్షిణ కూడా పూజకి తగ్గ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రెగ్యులర్ ఇవ్వకపోవడం వల్ల ఆలయ సిబ్బంది పెట్టరేగిపోతున్నారని, ఉదయం నుంచే సాయంత్రం వరకు వసూలు చేయడం, ఆ తర్వాత తీరిగ్గా పంచుకోవడం రివాజ్గా మారింది శ్రీకాళహస్తి ఆలయంలో. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి దేవాలయంలో రాహుకేతు పూజలకు వచ్చిన భక్తుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు ఆలయ పూజారులు సిబ్బంది. రాహుకేతు పూజల్లో దక్షిణ ఇవ్వకపోతే మీ దోషాలకి నివారణ లేదంటూ వారిని బెదిరిస్తున్నారు. దీంతో గత్యంతరం లేక దక్షిణ ఇచ్చి వస్తున్నారు భక్తులు. దక్షిణ కూడా పూజకి తగ్గ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మోహన్ ఫోన్లో అందిస్తారు. మోహన్ చెప్పండి. థ్యాంక్ యూ సీతారామరాజు గారు. ఏదైతే దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి, తిరుమల తర్వాత అంత అత్యధిక సంఖ్యలో భక్తులు కూడా శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని అయితే దర్శించుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రముఖంగా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ, శాంతి నివారణ పూజ జరిపించుకుంటే తమకున్నటువంటి దోషాలు పోతాయని భక్తులకు నమ్మకము. అలాంటి భక్తులు రాహుకేతు పూజ చేసుకున్న అనంతరము ఆలయంలో పనిచేసే పూజారులతో పాటు సిబ్బంది కూడా భక్తుల వద్ద బలవంతంగా కూడా దక్షిణం వసూలు చేస్తున్నట్టు కూడా మనం విజువల్స్ అయితే చూడొచ్చు. రాహుకేతు పూజ అనంతరం కూడా ఈ సర్పాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకుంటా అంటారు, దాన్ని తీసుకున్న పూజారులు కూడా వారి వద్ద బలవంతంగా దక్షిణ అయితే వసూలు చేస్తున్నారు అంటూ కూడా భక్తులు వాపోతున్నారు. సాధారణంగా శ్రీకాళహస్తిలో 500, 750 రూపాయలు, 1500 రూపాయల రాహుకేతు పూజలు అయితే నిర్వహిస్తుంటారు. దీనికి తగ్గట్టుగానే భక్తుల వద్ద కూడా దాదాపు 110 రూపాయల నుంచి 250 రూపాయల వరకు కూడా బలవంతంగా కూడా దక్షిణం వసూలు చేస్తున్నారని భక్తులు పూర్తి స్థాయిలో వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉన్న ఈవో ఇన్ఛార్జ్ ఈవోగా ఉండడంతో పాటు అతనికి ఆర్జేసీగా కూడా వేరే నిధులు ఉండడంతో చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చిపోతున్న తరుణంలో కూడా ఈ కాళహస్తి ఆలయంలో పనిచేసే పూజారులతో పాటు సిబ్బందిని కూడా యథేచ్ఛగా తమ ఈ దందాలు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. 500 రూపాయల టికెట్ కి 110 రూపాయలు, అలాగే 750 రూపాయల టికెట్ కి 200 రూపాయలు కూడా భక్తుల వద్ద నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులైతే వాపోతున్నారు. ఒకవేళ ఈ దక్షిణం ఇవ్వకపోతే వాళ్ళని చెప్పించే విధంగా కూడా పూజారులు అయితే ఇచ్చేస్తున్నారని కూడా భక్తులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఆలయానికి రెగ్యులర్ ఈవో లేకపోవడంతో కూడా ఈ పూజారులు సిబ్బంది కూడా యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తిలో ఇలాంటివి జరగడం భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని తెలుసుకున్నది రామరాజు గారు. మోహన్ గారు చూస్తా ఉంటే మరి ఇది ఇక్కడ వచ్చే మరి పూజారులు చాలా డబ్బులు వెచ్చించి ఇక్కడ కాళహస్తిలో పోస్టుల కోసం కూడా ఇక్కడికి రావాలని కూడా చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి ఒక విధంగా ఈ విధంగా ఈ భక్తుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంటే కనుక ఒక విధంగా దేవుడి మీద ఇలాంటి దేవాలయాల మీద కూడా నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉండొచ్చు కదా, ఏమంటారు మోహన్ గారు? శ్రీకాళహస్తి గుడి అంటేనే సాధారణంగా రాహుకేతు శాంతి నివారణ పూజలకు ప్రముఖ పుణ్యక్షేత్రము. దేశవ్యాప్తంగా కూడా శ్రీకాళహస్తికి అదే ప్రముఖులు సచిన్ టెండూల్కర్, సినిమా యాక్టర్లు ఇలాంటి ప్రముఖులందరూ కూడా తమ రాహుకేతు పూజలు నిర్వహించుకునేందుకు శ్రీకాళహస్తి గుడికి అయితే వస్తుంటారు. ఇక్కడ వాయులింగేశ్వరుడు రూపంలో ఉన్న ఈశ్వరుడు ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది. కాబట్టి ఇక్కడ రాహుకేతు పూజలు చేసుకుంటే దోష నివారణలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇక్కడ పనిచేసేటువంటి పూజారులు సిబ్బంది కూడా అధిక సంఖ్యలో క్యాష్ చేసుకోవడం కూడా మనమైతే విజువల్స్ లో పూర్తిగా చూడొచ్చు. ఇలా దక్షిణం వసూలు చేసుకున్న పూజారులు సిబ్బంది అందరూ కూడా భక్తులు తరలి వెళ్లిపోయాక ఒక గదిలో కూర్చొని తీరిగ్గా దాన్ని వాటాలు పంచుకునేది కూడా మనం చూడొచ్చు. ఇది ఆలయ సిబ్బందితో పాటు ఆలయం అధికారులు కూడా వాటా ఉందా లేదని కూడా మనం విచారణలో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ అధిక సంఖ్యలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చేందుకు కూడా
సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చి కూడా డ్యూటీలు వేస్తున్నట్టు పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్ యూ.